मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी बाबाई माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केसलो रेंडु मिस्ट्री प्रश्नलु उन्नायनी माजी एमएलसी गौनिवारी श्रीनिवासुलु पेर्कोन्नारु ఆధారాలు ఎందుకు తుడిచేశారు గుండిపోటు అని ఎందుకు ప్రచారం చేశారు అలాగే హత్య జరిగిన తర్వాత ఎందుకు రక్తపు మరకలు తుడిచేశారు అని ప్రశ్నించారు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హత్య చేసినటువంటి దోషులకి వాళ్ళకి శిక్ష ఖరారు కావాలని చెప్పి ఈ మహిళ దినోత్సవ సందర్భంలో హృదయపూర్వకంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే తెలుస్తారు వాళ్ళకి మాత్రమే అటువంటి శక్తి యుక్తులు ఉంటాయి హత్యని వివేకానంద రెడ్డి గారి హత్యని గుండెపోటుగా చిత్రీకరించడం కూడాను వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ పెద్దలకే అటువంటి యుక్తులు శక్తి అంతా కూడా ఉంటుంది ఎందుకే మాట చెప్తున్నాను అంటే కోడి కత్తితో అతను అటాక్ చేయడానికి వచ్చాడు నేను చెయ్యి అడ్డుపెట్టుకున్నా ఉండింటే నా గుండెలోకి దించేసిట్టాడు అని చెప్పి ఓట్ల కోసం ఆ రోజు డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తి తర్వాత హైదరాబాద్కి వెళ్తే ఆయనకి ఏ హాస్పిటల్లో అయితే ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఎంత కావాలంటే అంత భూములు ఇస్తాం మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా మాయ మాటలతో లోబర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకునిపైన ఆ రోజు మచ్చ వేశారు కోడికత్తి విషయంలో ఆయనే పంపించాడని చెప్పారు ఆ కోడికత్తి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీటీసీ మెంబర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని నారా మాపై కూడా నెపమేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడే మా ఇన్ఛార్జి గారు చెప్పినట్టు నిజం నిలకడకు తెలుస్తుంది నిజం అనేది నిలకడకు విషయాలు ఆయన సునీత గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ విధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారే ఈ హత్యను చేయించున్నారు అనే మాట ఆమె చెప్పినప్పుడు నువ్వు ఆ మాట చెప్తే ఆయన బీజేపీ పార్టీలో చేరిపోతాడులే అంటే ఎక్కచక్కగా అంటే అర్థమేమి ఆయన బీజేపీలో చేరిపోతాడంటే బీజేపీలో చేరిపోతే సిబిఐ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఏమి జరిగే పరిస్థితి ఉండదు నువ్వు చెప్తే అంతే జరిగేది అని మాట్లాడాము నీ హస్బెండే హత్య ఎందుకు చేసేటప్పుడు అని చెప్పి తిరుగుబాటు చేసి మాట్లాడము తర్వాత ఆమె ఇంకా లోతుగా మాట్లాడితే మన పేపర్లో మీరే రాశారు మొత్తం దాన్ని చదువుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చింది నిజంగా మానవ మాత్రం చేసే పనిలా ఇది అనిపించింది నిజంగానే చెప్తున్నా ఆమె బాధను మొత్తం వ్యక్తపరిచింది 11 కేసులు ఉన్నాయి ఇంకోటి 12 కేసు వస్తుంది అంతే కదా అని చెప్పి తిరస్కార భావంతో మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ సందర్భంలో గారిని వారికి కొమ్ము కాస్తుండేటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సిబిఐ గురించి కూడాను కిండల్గా మాట్లాడతారు